తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో చిత్ర విచిత్రాలు దారితీస్తున్నాయా చంద్రబాబు అరెస్టుతో కమ్మ రెడ్డి సామాజిక వర్గాలు దగ్గరవ్వబోతున్నాయా సామాజిక వర్గపరంగా రెడ్డి కమ్మ కులాలు బద్ద శత్రువులైనా ఆ రెండు పార్టీలను కలిపి ఓడించేందుకు సిద్ధమయ్యారా లెట్స్ వాచ్ స్టోరీ తెలంగాణ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ చూడని చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా కమ్మ రెడ్డి సామాజిక వర్గం ఒకే తాటిపైకి రావడం విశేషం ఈ రెండు సామాజిక వర్గాలు వేర్వేరు కారణాలతోనే కాంగ్రెస్కు మద్దతు తెలుపుతుండడం విశేషం అయితే రాజకీయంగా చంద్రబాబును తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ అగ్రనేతలు ఇబ్బంది పెడుతున్నారన్న అనుమానం కమ్మ సామాజిక వర్గంలో ఉంది అందుకే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి బుద్ధి చెప్పడానికి కాంగ్రెస్ కు ఓట్లు వేసి తీరాలన్న కృత నిశ్చయంతో కమ్మ సామాజిక వర్గం ఉందని వార్తలు వస్తున్నాయి అక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నది రెండు అయినా ఆ రెండు పార్టీలను దెబ్బతీయాలన్న ఆలోచనలో కమ్మ సామాజిక వర్గం ఉంది పైగా అక్కడ పీసీసీ అధ్యక్షుడిగా చంద్రబాబు అనుచరుడు రేవంత్ రెడ్డి ఉండడం కూడా కమ్మ సామాజిక వర్గం ఆసక్తికి కారణం అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి నిధులు ఇవ్వడానికి సైతం కమ్మ సంఘం ముందుకు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్కు సపోర్ట్ చేయడానికి ప్రధాన కారణం తెలంగాణలో కేసీఆర్ దొరతనం పోయి రాజ్యం రావాలని ఆ సామాజిక వర్గం కోరుకుంటుంది వాస్తవానికి అధికార బీఆర్ఎస్ రెడ్డి సామాజిక వర్గానికి నలభై రెండు సీట్లు కేటాయించింది అయినా సరే రెడ్డి సామాజిక వర్గానికి సంతృప్తి లేదు గత రెండుసార్లు అధికారానికి దూరం కావడం తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గంపై కేసీఆర్ కత్తులు దూయడం తదితర కారణాలతో ఈసారి ఎలాగైనా రెడ్డి సామాజిక వర్గం నేత సీఎం కావాలని బలమైన ఆకాంక్షతో ఉన్నారని అందుకే కాంగ్రెస్ పార్టీ సైతం రెడ్డి సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యమిస్తోంది ఇప్పటి వరకు ప్రకటించిన సీట్లలో ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గం నేతలకి అగ్రతాంబూలం ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి ఒక విధంగా చెప్పాలంటే సామాజిక వర్గపరంగా రెడ్డి కులాలు బద్ద శత్రులని ఆ రెండు సామాజిక వర్గాలు ఒకే తాటిపైకి రావడం అరుదైన అంశమని పరిశీలకులు చెప్పుకొస్తున్నారు ఖమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్కు ప్రస్తుతం వైసీపీకి బలమైన మద్దతుదారులుగా ఉన్నాయి అయితే రాజకీయ అవసరాల కోసం టీడీపీ పార్టీలో రెడ్డి సామాజిక వర్గం నేతలు వైసీపీలో ఖమ్మ సామాజిక వర్గం నేతలు ఉన్నారు అయితే జనాభా ప్రాతిపదికన తక్కువగా ఉన్న ఈ రెండు సామాజిక వర్గాలు రాజ్యాధికారం దక్కించుకోవడానికి మిగతా సామాజిక వర్గాలు సహించలేకపోతున్నాయి కానీ ఆ రెండు సామాజిక వర్గాలు ఏకతాటిపైకి వచ్చింది లేదు బలమైన కాపు సామాజిక వర్గంతో పాటు బలహీనమైన వర్గాల సహాయంతో రెండు పార్టీలు అధికారాన్ని చెలాయిస్తూ వచ్చాయి కానీ ఆ రెండు సామాజిక వర్గాలు ఒకే తాటిపైకి రావాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తమకు వ్యక్తిగత విభేదాలు ఏవీ లేవని బలమైన రాజకీయ విభేదాలు సృష్టించారని రెండు సామాజిక వర్గ నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండడం విశేషం సహజంగా కమ్మారెడ్డి సామాజిక వర్గాలు ఏకతాటిపైకి రావడం అధికార బీఆర్ఎస్ కు కలవర పెడుతోంది అందుకే కేసీఆర్ సైతం నలభై రెండు సీట్లను రెడ్డులకు కేటాయించారని మరో ఐదు సీట్లను కమ్మ సామాజిక వర్గానికి అందించారు అయినా సరే ఆ రెండు సామాజిక వర్గాల అభిమానాన్ని చూరగొనలేకపోతున్నారంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు దీంతో అంది వచ్చిన అపురూప అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ సద్వినియోగం చేసుకుంటుందో లేదో వేచిచూడాల్సిందే